తనకు కుట్టిన దోమను చంపినందుకు ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడిందో తెలుసా? ఏంటి, అసలు దోమను చంపితే శిక్ష ఏంటని ఆలోచిస్తున్నారు కదూ. అవును, ఓ వ్యక్తి ఓ దోమను చంపినందుకు గాను శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఇంట్రెస్టింగ్ మరియు ఫన్నీగా ఉన్న ఈ స్టోరీ వివరాలు ఓసారి చూద్దాం. జపాన్కు చెందిన వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. ఆ వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నాడు. ఆగస్టు 20న ఇంట్లో టీవీ చూస్తున్న క్రమంలో ఓ దోమ అతన్ని కుట్టింది. దీంతో చికాకుపడిన సదరు వ్యక్తి దాన్ని చంపేశాడు. అంతేకాకుండా ఆ దోమను ఫోటో కూడా తీశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రశాంతంగా టీవీ చూస్తున్న సమయంలో నన్ను కుడతావా, చావు అంటూ ఆ పోస్టుతో పాటు కామెంట్ కూడా పెట్టాడు. ఇక్కడే అతనికి శిక్ష పడింది. దోమను చంపడంతో పాటు చంపిన దోమను ట్విట్టర్లో పోస్ట్ చేసినందుకు గాను శిక్షను అనుభవించాల్సి వచ్చింది. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సమయం తర్వాత ట్విట్టర్ నుంచి అతనికి మెసేజ్ వచ్చింది. ఇక నుంచి మీరు మీ ఖాతాను ఉపయోగించలేరు. మీరు దోమను చంపడంతో పాటు ఆ ఫోటోను మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసినందుకు గాను మీకు మేము విధిస్తున్న శిక్ష అంటూ సమాచారం రావడంతో సదరు వ్యక్తి షాక్కు గురయ్యాడు. ఆ తర్వాత అతని ట్విట్టర్ అకౌంట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. చనిపోయిన దోమ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసినందుకు అతని ఖాతానే తొలగించడం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో చిరెత్తుకొచ్చిన సదరు వ్యక్తి ట్విట్టర్లో మరో ఖాతా ఓపెన్ చేశాడు. అంతేకాకుండా నేను చేసిన నేరం ఏంటి అంటూ తన లేటెస్ట్ ఖాతాలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమా అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 32,000 మంది రీట్వీట్ చేయగా 28,000 మంది లైకులు వచ్చాయి ఇప్పటి వరకు. కాగా హింసను ప్రేరేపించేలా ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచితే సంబంధిత ఖాతాలను తొలగిస్తామని గతంలో ట్విట్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.